హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రేడియేషన్ వల్ల పక్షులు ఏవైతే ఉన్నాయో అవి చనిపోతాయా అనే దాని గురించి మాట్లాడదాం. టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, ఈ మధ్య మనకు నెదర్లాండ్స్లో చూసుకున్నట్టయితే 339 పక్షులు 5G సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టెస్ట్ చేసే క్రమంలో చనిపోయాయని చెప్పేసి ఇంటర్నెట్లో ఒక వార్త అనేది వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఈ మధ్య మనకు రోబోకి సంబంధించిన 2 అయితే ఉంటుందో, అది వచ్చిన తర్వాత దానిలో పక్షిరాజా క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది వచ్చిన తర్వాత చాలామంది సబ్స్క్రైబర్స్ కింద నన్ను కామెంట్లు అడుగుతున్నారు, అన్న నిజంగానే 5G వల్ల మనకి ఏదైనా డేంజర్ ఉందా, 5G వల్ల పక్షులు చనిపోతాయా, వీటి గురించి మీరు చెప్పండి అని చెప్పేసి చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను అడుగుతున్నారు. సో దాని గురించి నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఫ్రెండ్స్ చూడండి, మనకు 2019 కల్లా వరల్డ్ వైడ్ చూసుకున్నట్టయితే కొన్ని ప్లేసెస్లో 5G అనేది రాబోతుంది. 2020 కల్లా మన ఇండియాలో కూడా 5G రాబోతుందని మనకు చాలా వరకు నేను ఏంటంటే ఇంతకుముందు టెక్నిక్స్లో చెప్పాను కదా. అయితే ఇక్కడ మనం చూడండి, పక్షులు అనేవి నిజంగానే ఈ 5G రేడియేషన్ వల్ల చనిపోయా అనే దాని గురించి మాట్లాడబోయే ముందు, అసలు సెల్ ఫోన్ వాడితే మనకు క్యాన్సర్ వస్తుందా లేదా అనే దాని గురించి మనం మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, 2G అయినా సరే, 3G అయినా సరే, 4G అయినా సరే, లేకపోతే రాబోయే 5G అయినా సరే, నాన్ అయోనైజింగ్ వేవ్ లెంత్ ఏదైతే ఉంటుందో దాని మీద పనిచేస్తూ ఉంటాయి. అంటే చూడండి, ఈ నాన్ అయోనైజింగ్ వేవ్ లెంత్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకు క్యాన్సర్ రాదు. ఇది ఆల్రెడీ చాలా మటుకు మనకి ఏంటంటే పరిశ్రమలో తెలిసిపోయింది. మనకు క్యాన్సర్ రావాలి అంటే మన టిష్యూస్లలో దానికి మనకు అయోనైజింగ్ లెంత్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల మాత్రమే మనకు క్యాన్సర్ అనేది సంభవిస్తుంది. సో ఫ్రెండ్స్ చూడండి, మొబైల్ రేడియేషన్స్ తెలుసుకోవడానికి సార్ వాల్యూ ఒకటి ఉంటుందని చెప్పాను నేను. ఏంటి? స్పెసిఫిక్ అబ్జర్వేషన్ రేషన్ అని చెప్పేసి. ఓకే, సో అదొకటి మనకి ఏంటంటే హెడ్ వర్క్ ఒకలాగా ఉంటుంది, తర్వాత వచ్చేసి మొత్తం బాడీకి ఒకలాగా ఉంటుంది అని కూడా నేను పాత వీడియోలో చెప్పాను కదా. సో అది మన ఇండియాలో చూసుకున్నట్టయితే 1.6 వాట్ పర్ కేజీ అని ఉంటుంది, అంతే కదా. సో అదే మనకు కొన్ని యూరోపియన్ కంట్రీస్ గురించి మాట్లాడినట్టయితే 2.0 వాట్ పర్ కేజీ ఉంటుంది. సో ఈ రేడియేషన్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా మనకు క్యాన్సర్ రాదని చెప్పేసి చాలా సర్వేలు చెప్తున్నాయి. సో దీనికి సంబంధించి మనకు 2009లో ఒక సర్వే జరిగింది, 2010లో కూడా ఒక సర్వే చేశారు ఇంటర్ఫోన్ వాళ్ళు. సో దాని ప్రకారం ఏంటి అంటే మనకు, అంటే ఇప్పుడు మనకు ఈ మొబైల్స్ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ వస్తుందా లేదా తెలుసుకోవడానికి మా దగ్గర ఇంకా సరైన డేటా లేదు అని చెప్పారు. ఎప్పుడంటే 2009 2010లో. సో వీటికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. 2011లో మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒక సర్వే నిర్వహించింది. సో దాని ప్రకారం మనకు క్లాస్ 2B, అంటే మన మొబైల్స్లో క్లాస్ 2B కార్సినోడిక్ తోటి లింక్ ఉండొచ్చు అని చెప్పారు, కాకపోతే అది ఇంకా ప్రూవ్ అవ్వలేదు. అంతేకాకుండా రీసెంట్గా కూడా ఒక స్టడీ చేశారు 2016లో, యూఎస్ఏలో NTPలో ఒక మనకేంటంటే ఇటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. దేని మీద అంటే ఎలకలు ఉంటాయి చూసారా, వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. సో ఈ ఎలకలను మనకు GSM CDMA సిగ్నల్స్ ఉంటాయి చూసారా, సో వాటి మధ్యలో ఉంచేసేసి ఇటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేయడం జరిగింది అన్నట్టు. సో దీంట్లో 15 వాట్స్ పర్ కేజీ ఉండే సార్ వాల్యూ ఏదైతే, సార్ రేటింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ ఎలకల బాడీ మొత్తం మీద ప్రయోగించారన్నట్టు. సో మనం వాడే సెల్ ఫోన్స్ ఉంటాయి చూసారా, సెల్ ఫోన్ సార్ వాల్యూ ఎంతని చెప్పాను నేను, 1.6 అని చెప్పాను కదా. సో వీళ్ళెంత అంటే 15 వాట్స్ పర్ కేజీ అని చెప్పారు. అంటే మనం యూజ్ చేసే సెల్ ఫోన్ సార్ వాల్యూతో పోల్చుకున్నట్టయితే ఇది 10 టైమ్స్ ఎక్కువ. ఓకే, సో వీటిని మనకు అంటే ఈ సిగ్నల్ CDMA తర్వాత వచ్చేసి GSM సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలకల మొత్తం శరీరం మొత్తం మీద ప్రయోగించారన్నట్టు. ఓకే, సో అది ఎలా అంటే పర్ డే చూసుకున్నట్టయితే 9 అవర్స్, తర్వాత వచ్చేసి వీక్ మొత్తం ఇలా ప్రయోగించి అలా 2 ఇయర్స్ పాటు ఈ ప్రయోగం ఏదైతే ఉంటుందో దాన్ని నిర్వహించారు. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తేలింది ఏంటి అంటే, ఇప్పుడు ఆ ఎలకలు ఉన్నాయి చూసారా, ఆ ఎలకలలో చాలా తక్కువ ఎలకలకు మాత్రమే ట్యూమర్ వచ్చింది అని, మిగతా ఎలకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా హెల్దీగా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చాయి. సో మొత్తానికి ఏంటి ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి అంటే, చూడండి ఇక్కడ మనకు 15 వాట్స్ పర్ కేజీ ఏదైతే ఉంటుందో అంత రేటింగ్ ఉండే సార్ వాల్యూ మధ్యలో అటువంటి ఎలకలను బాడీ మొత్తం మీద ప్రయోగించినా కూడా కొన్ని ఎలకలకు మాత్రమే ట్యూమర్ వచ్చింది అని చెప్పారు కదా. అదే మనం మొబైల్ యూజ్ చేసుకున్నట్టయితే 1.6 వాట్స్ పర్ కేజీ, అంటే చాలా తక్కువ అన్నట్టు వాటితో పోల్చుకున్నట్టయితే. అది కూడా మనకు ఓన్లీ హెడ్ వర్క్ మాత్రమే యూజ్ చేస్తుంటాయి, అంటే మనకు సార్ వాల్యూ ఎలా ఉంటుంది, హెడ్ ఒకలాగా ఉంటుంది, తర్వాత వచ్చేసి బాడీ మొత్తం వేరేలాగా ఉంటుంది కదా. సో దీన్ని బట్టి ఏంటి అంటే వాళ్ళకి ఇంకా అక్కడ కరెక్ట్ డేటా క్లియర్ అవ్వలేదు అన్నట్టు, అంటే కరెక్ట్ రిజల్ట్స్ అనేవి రాలేదు. ఏంటి, మొబైల్ యూజ్ చేస్తే మనకు క్యాన్సర్ వస్తుందా రాదా అనేది అక్కడ ఎక్కడ కూడా మనకు క్లియర్ అవ్వలేదు. సో ఇలా రిజల్ట్ రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఫార్ ఫీల్డ్ రేటింగ్ అనే పేరుతోటి ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేశారు ఎలకల మీద. సో ఈసారి ఏం చేశారంటే మనకు ఈ సార్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని 100 టైమ్స్ తక్కువ చేసి ఎలకల మీద ప్రయోగించారు. సో అలా ప్రయోగించినప్పుడు అక్కడ మళ్ళీ వచ్చిన రిజల్ట్స్ ఏంటి అంటే మేల్ ర్యాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో హార్ట్లలో ట్యూమర్ వచ్చిందని తెలిసింది. కొన్ని, అది కూడా అన్నిటికీ కాదు, ఫీమేల్ ర్యాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎటువంటి ట్యూమర్ రాలేదని తెలిసిపోయింది.
సో ఈ విధంగా చూసుకున్నట్టయితే అక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి రిజల్ట్ రాలేదు. అంటే మొబైల్ వాడితే మనకు క్యాన్సర్ వస్తుందని అక్కడ కూడా నిరూపించబడలేదు. నెక్స్ట్ స్టీఫెన్ చాన్హాక్ అని ఇతను ఏంటి అంటే ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన డైరెక్టర్ అన్నట్టు. సో ఇతను 2004 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారు. అంటే ఏంటంటే జనరల్గా మనం నార్మల్ ప్రజలు ఉంటారు చూసారా, సో నార్మల్ ప్రజలు వాడే వాళ్ళ మీద అంటే ఫోన్ సెల్ ఫోన్స్ వాడే వాళ్ళ మీద సర్వే చేస్తూనే ఉన్నారు. సో అప్పటి నుంచి మొదలు పెడితే ఇతని టీమ్కి ఇప్పటి వరకు కూడా సెల్ ఫోన్ వాడినందుకు క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి ఒక కేసు కూడా కనిపించలేదట, మొబైల్ వాడినందుకు క్యాన్సర్ వచ్చింది అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ చూడండి, మనకు సెల్ ఫోన్స్ అనేవి మన ఇండియాలో తర్వాత లేట్గా వచ్చాయి. కాకపోతే ఏంటంటే యుఎస్ఏలో చూసుకున్నట్టయితే 1983 నుంచే వాడడం మొదలుపెట్టారు. సో అక్కడ గ్రోత్ రేట్ అనేది చాలా ఫాస్ట్గా ఉండే, అంటే మనకంటే ముందు వచ్చింది. అంతేకాకుండా 1990s చూసుకున్నట్టయితే అక్కడ ఇంకా మనకు జిఎస్ఎంఏ సిడిఎంఏ ఫేమ్ అయిన తర్వాత చాలామంది మొబైల్స్ మనకంటే ముందే అక్కడ వాడడం స్టార్ట్ చేశారు. సో అంటే ఇప్పుడు చూడండి, లెక్క ప్రకారం ఏంటి, సెల్ ఫోన్ వాడితే మనకేంటి బ్రెయిన్లో ట్యూమర్ వస్తుంది అంటే క్యాన్సర్ వస్తుంది అని మనం అనుకున్నట్టయితే ఫస్ట్ వాళ్ళకి రావాలి. అంతేకాదు, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళే స్టార్ట్ చేసేసారు కదా మొబైల్స్ వాడడం. అయితే అక్కడ చూడండి విచిత్రంగా ఏంటి అంటే ఈ సెల్ ఫోన్ వాడుకలోకి ఎక్కువ వచ్చిన తర్వాత కూడా 9.56% అనేది క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగ్గిపోయారని చెప్పేసి సర్వే చెప్తుంది. అంటే ఇక్కడ మనం ఇలా అర్థం చేసుకోవచ్చా, మొబైల్ ఫోన్స్ వాడినందువల్ల క్యాన్సర్ అనేది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన పర్సంటేజ్ అనేది తగ్గిపోతుందని మనం అనుకోవచ్చా? అలా అనుకోవడానికి వీలు లేదు కదా. అంటే ఏంటి అంటే ఇది కూడా ఎక్కడ కూడా మనకు సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు. సెల్ ఫోన్ వాడినందుకు క్యాన్సర్ తగ్గిపోతుంది లేదా సెల్ ఫోన్ వాడినందుకు క్యాన్సర్ పెరుగుతుంది అని ఇంకా ఇప్పటి వరకు ఎక్కడ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనం 5G గురించి మాట్లాడినట్టయితే, ఇప్పటి వరకు మనం మాట్లాడింది ఏంటంటే 2G, 3G, 4G గురించి మాత్రమే కదా. అదే మనం 5G గురించి మాట్లాడినట్టయితే 5G వాడితే క్యాన్సర్ వస్తుంది లేకపోతే పక్షులు చనిపోతాయని ఈ మధ్య మనకు చాలా రూమర్స్ వస్తున్నాయి కదా. అయితే ఈ 5G ఏవైతే ఉన్నాయో అవి మనకు మిల్లీమీటర్ వేవ్ లెంత్ మీద పనిచేస్తూ ఉంటాయి. సో వీటికి సంబంధించిన స్పెక్ట్రమ్ గురించి మనం మాట్లాడినట్టయితే 24 to 29 GHz ఏదైతే ఉంటుందో ఈ స్పెక్ట్రమ్ మీద మనకు ఈ 5G అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఈ ఫ్రీక్వెన్సీ రేస్ ఏవైతే ఉన్నాయో అవి బాడీ మీద పడ్డాయనుకోండి రిఫ్లెక్ట్ అయిపోతాయి. బాడీ అనేది ఈ రేస్ని ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేసుకోదు. సో అందుకోసం అంటూ ఉంటారు చూసారా, సో 5G నెట్వర్క్ వచ్చిన తర్వాత టవర్స్ అనేవి ఎక్కువ అవసరం అవుతాయని. ఎందుకంటే ఇవి అబ్జర్వ్ చేసుకోలేవు కాబట్టి ఎక్కువ టవర్స్ అవ్వాలి, ఎక్కువ టవర్స్ అనేవి అవసరం అవుతాయి. ఎందుకంటే మనకు సిగ్నల్ అనేది అన్ని చోట్ల అందాలి అంటే టవర్స్ అనేది ఎక్కువ పెట్టాలి. మొత్తానికి ఇక్కడ ఏంటి అంటే ప్రూవ్ అయింది మనకి ఈ బాడీ అనేది అబ్జర్వ్ చేసుకునే అంత ఉండవు. మిల్లీమీటర్ లెంత్ ఏవైతే ఉన్నాయో మనకి వేవ్స్ మిల్లీమీటర్ లెంత్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన బాడీ మీద పడ్డప్పుడు రిఫ్లెక్ట్ అయిపోతాయి కాబట్టి అబ్జర్వ్ చేసుకోలేదు. సో ఇక్కడ కూడా మనకి ఏంటి అంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. సో ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా రీసెర్చెస్ ఉన్నాయి. సో ఆ చాలా రీసెర్చెస్లలో మనకేంటి ఎక్కడ కూడా ప్రూవ్ అవ్వలేదు మొబైల్ వాడినందువల్ల మనకు క్యాన్సర్ వస్తుంది లేకపోతే మనకు ఈ రేడియేషన్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే మనకు ఈ వేవ్ లెంత్స్ ఏవైతే ఉన్నాయో మిల్లీమీటర్ వేవ్ లెంత్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మనకు క్యాన్సర్ వస్తాయని చెప్పేసి ఎక్కడ కూడా ఇంకా ప్రూవ్ అవ్వలేదు. చాలామంది రకరకాల రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పే ఈ రీసెర్చెస్కి సంబంధించిన లింక్స్ అనేవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డానిష్ స్ట్రాటజిక్ రీసెర్చ్ కౌన్సిల్ అని ఉంది, నేషనల్ సైన్స్ కౌన్సిలింగ్ అని తైవాన్ వాళ్ళు కూడా రీసెర్చ్ చేశారు, జపాన్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటర్నల్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్స్ అని చెప్పేసి వీళ్ళు కూడా ఇటువంటి రీసెర్చ్ చేశారు. కాకపోతే ఈ నేను చెప్పిన ఏ రీసెర్చ్లో కూడా మీకు ఎక్కడ కూడా 5G వల్ల లేకపోతే మనం వాడే మొబైల్ ఫోన్స్ వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పేసి ఎక్కడ కూడా ప్రూవ్ అవ్వలేదు. సో ఫ్రెండ్స్ మరి మీకు అర్థమైపోయింది ఈ రీసెర్చెస్ వల్ల అయితే ప్రజెంట్ ఎటువంటి హాని లేదు మొబైల్ వాడడం వల్ల. అంటే మీకు చూడండి హాని లేదు అంటే ఎక్కువసేపు వాడడం వల్ల మనకు తలనొప్పి రావడము లేకపోతే ఏంటి అంటే కళ్ళకి ఎఫెక్ట్ పడము ఇటువంటివి అయితే ఉంటాయి కదా. అలా కాకుండా డైరెక్ట్ మనకు మొబైల్ ఫోన్ వాడితేనే క్యాన్సర్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా ప్రాక్టికల్గా ఎక్కడ కూడా నిరూపించబడలేదు. సో ఇప్పుడు మనం టాపిక్ వచ్చేసినట్టయితే మనకు బర్డ్స్ అనేవి చనిపోతున్నాయి ఈ 5G నెట్వర్క్ టెస్టింగ్లో అని చెప్పేసి, నెదర్లాండ్స్లో 309 పక్షులు చనిపోయాయని చెప్పేసి ఈ మధ్య రిపోర్ట్స్ అనేవి చెప్తున్నాయి. అయితే ఇక్కడ చూడండి 19 అక్టోబర్ నుంచి 3 నవంబర్ వరకు ఈ పక్షులు ఏవైతే ఉన్నాయో అవి చనిపోయాయని చెప్పేసి మనకు రిపోర్ట్స్ అనేవి చెప్తున్నాయి. కాకపోతే ఈ 5G టెస్టింగ్ ఎవరు హువై వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 5G టెస్టింగ్ చేశారు. అది కూడా FCC ఏదైతే ఉంటాయో దానికి సంబంధించిన గైడ్ లైన్స్ని అంటిపెట్టుకొని అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం మనకు 28 జూన్ 2018 ఈ టెస్టింగ్ అనేది చేశారు. అయితే పక్షులు చనిపోయినవి ఎప్పుడు అంటే 19 అక్టోబర్ నుంచి 3 నవంబర్ వరకు మధ్యలో చనిపోయాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు డేట్స్ మీకు అర్థమైపోయింది కదా. అంటే ఇవి పర్ఫామ్ చేసిన చాలా రోజుల తర్వాత పక్షులు అనేవి చనిపోయాయి. పక్షులు చనిపోవడానికి 5G అని ఎక్కడ కూడా మనకు ఇంకా కరెక్ట్గా సర్వే ప్రకారం లేకపోతే రిపోర్ట్స్ ప్రకారం ఎక్కడ కూడా కన్ఫామ్ చేయలేదు. ఇప్పుడు పక్షులు అనేవి చనిపోవడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు, 5G వల్ల చనిపోయాయి అనేది అయితే మాత్రం ఎక్కడ కూడా ప్రూవ్ అవ్వలేదు. నేను చెప్పిన సోర్స్కి సంబంధించిన లింక్స్ అనేవి అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు కూడా ఎక్కడ నుంచి అయినా లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మీకు అనిపించింది అనుకోండి, ఈ ఇక్కడ ఇలా రాశారు అని చెప్పేసి మీకు అనిపించింది అనుకోండి,
దానికి సంబంధించిన ఆధారాలతో సహా లేకపోతే లింక్స్తో సహా నాకు కింద డిస్క్రిప్షన్లో రాయండి. అంతే తప్పిస్తే ఏంటంటే వీడియోలో వేరే వీడియోలో ఎవరో ఏమో చెప్పారని, రోబోట్ 2.0 మూవీలో ఏదో ఒకటి చెప్పేశారని చెప్పేసి వాటిని బ్లైండ్గా నమ్మొద్దు. ఈ విషయమనే కాదు, మీరు దేన్నైనా సరే సైంటిఫిక్గా ప్రాక్టికల్గా ఎవరైనా సర్వే చేసేసిన తర్వాత 100% మీకు నిరూపించిన తర్వాతనే ఆ విషయాన్ని నమ్మండి. తప్పిస్తే ఎవరో మూవీలో చెప్పారని చెప్పేసి లేకపోతే ఎవరో ఒక వీడియో చేశారని చెప్పేసి మాత్రం నమ్మకండి. ఓకే, సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.